చేస్తోంది. హలో హలో, ఎవరు? నేను భగవత్ కేసరి బాపు మాట్లాడుతున్నా బిడ్డ. అగో, ఎవరే ఫోన్ చేసింది? ఎవరు? అగో, మీ బాపు, మా మామ. హలో హలో, వినిపిస్తలేదా? హలో, మామయ్య గారు, వినిపిస్తాండి. కూడలా బాపు, ఏనుంచే కాలు మొక్కుతున్నా, ఆశీర్వాదం ఇయ్యండి. అగో, నీ కాలు మొక్కడం ప్రోగ్రాం తర్వాత చెయ్యి. ఇప్పుడు ఎస్టీడీ కాల్ రోమింగ్ పడుతుంది, ఎక్కువ డబ్బులు అవుతాయి, జల్దీ మాట్లాడు. అగో బాబు, ఎస్టీడీ రోమింగ్ పడుతుందంట, ఇక కాల్ మొక్కడం వాపస్ తీసుకుంటా. అవునవును, కరెక్టే, రోమింగ్ డబ్బులు ఎక్కువ అవుతాయి. అయితే ఏం లేదు, నేను రేపు అత్తున్నా, నవ్వులపూర్ అత్తున్నా. అయితే రేపు పట్టిట్కి ట్రైన్ కత్తా. సరే మరి, 2 నిమిషాలు అయింది, పెడుతున్నా ఫోన్. అగో ఫోన్ పెట్టేసిండ్రా, మంచిదేంది, ఏమన్నాడు బాపు? అగో బాబు ఏమన్నాడంటే రేపు 2 కత్తాడంట. అచ్చా అచ్చా, ఎట్లా అత్తాడు? టిరేన్ కత్తాడంట, 2కి టిరేన్. అచ్చా అచ్చా, సరే, నేను ఒకటికే పోయి ఉంటా. సరే సరే, నేను కూడా మస్తు మంచి మంచి వంటకం చేస్తా. బాబు, ఆ సంచి ఊరా, సంచి అంది, ఇదిగో తాత. అగో, నా కొడుకేడి, 10కి రమ్మన్నా కదా, ఇంకా రాలేదా? టికెట్ పంపించిన, ఇక నా భోగి ముందు నిల్చోనుండుమన్నా. ఇక ఇంత పెద్ద సిటీలో నాకేం అర్థమవుతుంది, ఏడబోడునో ఏందో. అటుగిట్ట ఉన్నాడేమో, అటు పోయి చూస్తా. అగో, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి నేను? ఫస్ట్ పరటర్ ఫామ్కి వచ్చిన, ఇక దాని తర్వాత ఎక్కడికి వెళ్ళుడో ఏందో, ఎవరు నన్ను అడుగుతా? ఏ బాబు. ఎస్ తాతయ్య, చెప్పండి. బాబు, ఈ నవ్వుల పూర్ ఎక్కడత్తది బాబు? నాకు తెలీదు, ఏడత్తది నాకేం తెలుసు. అగో మరి నీకేం తెలుస్తుంది? ట్రైన్ ఎప్పుడు వస్తుంది, ట్రైన్ ఎప్పుడు పోతుంది, ఎవరి దగ్గర టికెట్ ఉండొచ్చు, ఎవరి దగ్గర టికెట్ ఉండకపోవచ్చు అనేది తెలుస్తుంది నాకు. నేను ఇక్కడ టీసీ. అరే, ఇవన్నీ తెలిసి ఏం ఫాయిదా? నవ్వులపూర్ ఎక్కడుందో తెలియకపోతే ఏం ఫాయిదా నీది? నాకేం తెలుస్తుంది నవ్వులపూర్ ఎక్కడుందో, ఏడుందో, పోయి వెతుకు, లేకపోతే వేరే వాళ్ళని అడుగు. పోనీ మరి, బయటికి వెళ్ళే దారి చూపించు. అగో స్ట్రైట్ పోయి లెఫ్ట్ తీసుకో. సరే బాబు. ఎడికి పోవాలో ఎందో, ఏం అర్థం కావట్లే. అలసిపోయిన, ఇక జరంత కూసుంటా. తాత కూలి. ఏంది బాబు? తాత, 50 రూపాయలు నీ సామాన్ ఎత్తుకోవుతా. 100 రూపాయలు ఇస్తా, నన్ను కూడా ఎత్తుకోవు. అంతా ఫైర్ ఎందుకు అవుతాను? కూలీ అవసరం లేకపోతే అద్దం చెప్పొచ్చు కదా. అరే కొడుక, నేను నవ్వులపూర్ పోవాలరా, ఇక నవ్వులపూర్ కోసం నేను అందరిని అడుగుతాన్నా, ఏడుంది ఏడుందని, ఎట్లా పోవాలని, ఎవ్వరు చెప్పట్లే. ఇక అలసిపోయి కూర్చున్నా, నువ్వు వచ్చినావు. అగో తాత, నువ్వు నవ్వులపూర్ పోవాలా? అవును అవును. నీకు తెలుసారా ఏడుందో? తెలుసా నీకు? కానీ నేను నా జాబ్ వదిలేసి ఎట్లా పోవాలి? నేను ఇక్కడ కూలీ జాబ్ చేస్తా. అరే ఎట్లా రా బిడ్డ మరి. బాపు, నువ్వేం టెన్షన్ పడకు, నేను నవ్వులపూర్ పోయే ఆటోలో కూర్చోబెడతా, ఓకేనా? ధన్యవాదాలు, ధన్యవాదాలు రా బిడ్డ. పర్లేదు తాత, దా నేను తీసుకుపోతా, నాకు ఒక 50 రూపాయలు కూలీ. ఇత్తా ఇత్తారా? ఇత్తా. అవు తాత, నీ పేరేంది? బిడ్డ, నా పేరు భగవత్ కేసరి. అగో
ఇదేనా ట్రైన్? విజయవాడ నుంచి వచ్చిన ట్రైన్ ఇదేనా? బాపు వచ్చిండనుకుంటావా? అయినా ఇంకా ఒకటి కూడా కాలే, ఎట్లెత్తాడు? రెండిటికి టీరేన్ కదా. పోనీది, ఇది వేరే టీరేన్ అనుకుంటా. జర అటు వై కూసుంటా. ఒక గంట తరువాత అగో ట్రైన్ వచ్చింది. అగో ఏడున్నావు బాపు? బాపు ఏడున్నావు? ఈడగిట్ట ఉన్నాడా? లోపలికి పోయి చూద్దాం. బాపు ఏడున్నవే బాపు? అగో లేడు కదా. సరే ముందుకు పోయి చూద్దా. బాపు, ఓ బాపు ఏడున్నావు? అగో ఈడ కూడా లేరు కదా. ముందుకిట్టు ఉన్నాడేమో, పోయి చూద్దా. బాపు, ఏ బాపు! అగో ఈడ మొత్తం డోర్ క్లోజ్ అయి ఉంది కదా, వేరే దగ్గర చూద్దాం. బాపు దిగరే. అగో టిరేన్! అయ్యో నా బాపు రాలేదే. బాపు రాకుండా టిరేన్ పోయింది. దిగిండో లేరు? దిగుంటాడా? దిగే ఉంటాడా అనుకుంటా. అయ్యో ఏం ఆలోచించాలి, ఏమనుకోవాలి? దిగిండా దిగలేదా అర్థం అవ్వట్లే. అయ్యో ఇంత సిటీలో ఆయనకి ఏమర్థమవుతుందో ఏందో, ఎట్లా చేయాలి? కానీ మా బాపు కొంచెం హుషారన్నమాట. నాకు తెలిసి ఆడ నుంచి ట్రైన్ ఎక్కిండంటే ఇడ కంపల్సరీ దిగిండు అనుకుంటా. జస్ట్ మనం స్టేషన్లో ఏడున్నాడో ఏందో వెతకాలంతే. లేదు లేదు, దిగే ఉంటాడు. మా బాబు చాలా హుషారన్నమాట. దొరుకుతాడు దొరుకుతాడు, మొత్తం స్టేషన్ వెతుకుతా, దొరుకుతాడు దొరుకుతాడు. దొరకలేడు. మొత్తం ఈ స్టేషన్ వెతికినా, ఈ ప్లాట్ఫామ్ వెతికినా, ఆ ప్లాట్ఫామ్ వెతికినా ఏడ దొరకలేదు. ఏడో ఏండో బాపు, ఏందో ఏం అర్థం అవ్వట్లే. ఇక నేనేం చేయాలి? అందరికీ ఏం జవాబు ఇవ్వాలి అర్థం అవ్వట్లే. టీరేన్ ఎక్కిండో ఎక్కలేదో కూడా అడగలేను. ఫోన్ లేదే, ఫోన్ ఉన్నా అడిగేవాడి. ఏడున్నావు బాపు అని ఫోన్ కూడా లేదు బాపుకి. ఇక ఏం చేయాలి ఏమో అర్థం కావట్లే. ఇక ఏం చేయాలి? సార్ కూలీ సామాన్ ఉంటే చెప్పండి సార్, ఒక 50 రూపాయలు తీసుకుంటా. కానీ 100 రూపాయలు ఇస్తా, నన్ను ఎత్తుకోవు. అగో ఆ తాత కూడా అట్లనే అన్నాడు, నువ్వు కూడా అట్లనే అంటున్నావు. మరి సామాన్ ఏ లేదు, ఏ సామాన్ పెట్టుకుంటావురా బాబు? ఎవరితో ఏం మాట్లాడాలి, ఎప్పుడు ఏం మాట్లాడాలి తెలీదా? అగో ఫైర్ ఎందుకు అవుతాను? పోతున్నా పోతున్నా, అవసరం లేదు. పోపో, ఏదో వచ్చిండు దిమాగ్ ఖరాబ్ చేయడానికి. టికెట్ టికెట్. ఓ అంకుల్ టికెట్. ఎవరు బాబు నువ్వు? సార్ సార్, నా దగ్గర టికెట్ టికెట్ లేదు. చలో చలో ఫైన్ ది. సార్ ఫైన్ ఎందుకు సార్? నేను జస్ట్ మా బాపుని తీసుకోవడానికి వచ్చిన. అయితే ప్లాట్ఫామ్ టికెట్ కొనవా? ప్లాట్ఫామ్ టికెట్ ఉంటే చూపించు. సారు నేను జర ఒక అచ్చి తీసుకొని పోవడానికి వచ్చిన కదా సార్. నేనేమైనా ప్లాట్ఫామ్లో ఉంటానా ఏంది? అందుకే కొనలేదు సార్. అచ్చా అచ్చా, అయితే ఏడా మీ బాబు ఏడా? మా బాబు ఇంకా రాలేదు సార్. అదే సార్, నేను బాపునే వెతుకుతున్నా. పొద్దు నుంచి బాపుని వెతుకుతున్నా, బాపు అసలు కనబడతలే. మా బాపు ఏడబోయిండని నా టెన్షన్లో నేనున్నా సార్. మీరేంది సార్ ఫీజు అడుగుతారు అంటే ఏమన్నారు మీరు నన్ను? ఫైన్ ఫైన్. అదే సార్, ఫైన్ అడుగుతాను. ఆహా, అంటే ఎప్పుడొచ్చినా? పొద్దు నుంచి వచ్చున్నావు. మరి పొద్దు నుంచి ఇప్పుడు దాకున్నావు, ప్లాట్ఫామ్ టికెట్ కొనలేవా? సారు క్షమించండి సారు, సారు క్షమించండి, నా దగ్గర అంత డబ్బులు లేవు. మీకు ఫైన్ కట్టే అంత 10 రూపాయల ప్లాట్ఫామ్ నేను మీకు 10 రూపాయలు ఇస్తా, ప్లాట్ఫామ్ టికెట్ ఇవ్వండి. ఇక నేను ఎట్లాగో పోతున్నా సారు, మా బాపు రాలే సారు. లేదు లేదు, నువ్వు ఇప్పుడు పోయినా పోకపోయినా ప్లాట్ఫామ్ టికెట్ లేదు నీ దగ్గర, నీకు చలాన్ కట్టాల్సిందే. ఫైన్ 500. అగో సార్ 500? అయ్యో సార్, నా దగ్గర 1 రూపాయి లేదు, చిల్లీ అవ్వలేదు సార్. 10 రూపాయలు ఉన్నాయి కావాలంటే ఇత్త సార్, దానికన్నా ఎక్కువ నా దగ్గర లేదు సార్. నేను పేదోడిని సార్, నా కాడ నుంచి ఏం తీసుకుంటారు సార్ మీరు? మరి నీకు ఫస్టే తెలీదా 10 రూపాయలతో ప్లాట్ఫామ్ టికెట్ ఎందుకు కొనాలి? ఇప్పుడు దొంగ దొరికిన తర్వాత నేను ఇప్పుడు కొంటా అంటే అవుతుందా? సార్ ఈ సార్కి మాఫ్ చేయండి సార్, ఇక నేను నెక్స్ట్ టైం ఇక ఎప్పుడు ఇట్లా రాను. కానీ ప్లాట్ఫామ్ టికెట్ కొనేయత్తా సార్, మీరు నన్ను ఇక క్షమించండి సార్. అట్లా ఎట్లా క్షమిస్తారు? అందరిని ఇట్లానే క్షమించుకుంటూ పోతే మరి ఎట్లా?
అందరు ఇట్లనే నీలాగా తప్పు తెస్తారు, క్షమించుకుంటారు. అందరు మారాలే, మంచిగా రూల్స్ ఫాలో చేయాలి. సార్ చెప్తున్నా కదా, నెక్స్ట్ టైం నుంచి ఫాలో చేస్తే సార్ ఈసారిగా మాఫ్ చేయండి సార్, నా బాధలో నేనున్నా సార్. సరే సరే, ఈసారి మాఫ్ చేస్తా. నాకడి నుంచి ప్లాట్ఫామ్ టికెట్ రాసుకో సరేనా? 10 రూపాయలు ఉన్నాయన్న కదా ఇచ్చే, ప్లాట్ఫామ్ టికెట్ కొనుక్కో సరేనా? దాని తర్వాత మళ్ళీ టికెట్ లేకుండా ప్లాట్ఫామ్లో కనిపించొద్దు, నేను చెప్తున్నా. ఎప్పుడు కూడా రూల్స్ అనేది ఫాలో చెయ్యాలి. సార్ 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 సరే సార్ సరే. అమ్మయ్య పోయిండు సారు, ఫైన్ తీసుకోలే పాపం, మంచోడు. నేను కూడా తెలియకుండా చేసిన, లేకపోతే నేను కూడా టికెట్ కొనుక్కునేవాడిని. ఇక పాపు ఏడా కనిపిస్తలే, ఇక ఎంతని వెతకాలి, ఏడని వెతకాలి, ఈడే ఉంటే ఇంకా కాదు కానీ. రాత్రి అయిపోయింది, ఆ ఇంటికి పోతా. ఏడున్నాడు ఏందో బాపు, ఇక ఏం చెప్తున్నాడు ఏమో కానీ, ఒక ఫోన్ ఉంటే మంచిగా ఉండు కానీ పోనీతి, చూద్దాం. దేవుడు ఉన్నాడు కదా, మా బాపు ఏడున్నా దేవుడు, ఇక బాపుని మంచిగా ఎట్లనే చేసి మా ఇంటికి సేఫ్లీ పంపించాలి, లేకపోతే వాళ్ళ ఇంట్లో అయినా ఆయన ఉండాలి కానీ అటు ఇటు తిరగకుండా అయితే ఉండద్దు దేవుడా.